హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. చాలా రోజుల నుండి కామెంట్ చేస్తున్నారు, డైట్ వీడియోస్ ఆపేశారు, పెట్టండి 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 అక్క అని. నాకే కుదరట్లేదు. మామూలుగా అయితే నేను అప్పుడప్పుడు ట్రై చేసేవి, కొంచెం కొంచెం వీడియోలు అయితే యాడ్ చేస్తున్నాను, కానీ మరీ అంత స్పెషల్గా అయితే ఏం చెయ్యట్లేదు. ఈరోజు అయితే ఒక రెండు రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే కొంచెం నాకు తెలిసినంత వరకు, నేను మామూలుగా హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు నేను 74 కేజీస్ ఉన్నాను, ఇప్పుడైతే 60లోకి వచ్చాను అనమాట. అంటే నేను ఇంట్లో ఉన్నవే ఫాలో అవుతూ ఉంటాను, అవి కూడా మీకు వీలుంటే షేర్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి పూర్తిగా చూసి కామెంట్ కూడా చేయండి, ఓకేనా? దోశ తినే అలవాటు ఉంటే మార్నింగ్ నుండి స్టార్ట్ చేద్దాం మనము. దోశ తినే అలవాటు ఉంటే నేను ఇది నార్మల్గా మామూలు మినప్పప్పు అలాగే బియ్యంతో చేసిన బ్యాటర్తోనే చేస్తున్నాను. మీరు పొద్దున్నే టిఫినే తినాలనుకుంటే కనుక దోశ వేసుకోవాలనుకుంటే దానిపైన ఎగ్ దోశ వేసుకోండి, 2 గుడ్లు వేసేసుకొని దోశ పలచగా వేసుకొని పిండితోటి 2 ఎగ్స్ అయితే వేసేసుకొని తినేసేయండి. అలాగే నెక్స్ట్ మీకు మనకి సీజన్లో దొరికే ఫ్రూట్స్ చాలా ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ తోటి 11-12 అప్పుడు మీరు 8-8:30 కల్లా టిఫిన్ చేసేసి 11-11:30 ఆ టైంకి ఏదో ఒకటి జ్యూస్ కానీ నిమ్మరసం కానీ ఇంకా ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే నాకు తెలిసినవైతే చెప్తున్నాను, ఇది సపోటా జ్యూసు, దీంట్లో కొంచెం పాలు వేసేసి తేనె వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు అనమాట. పైన కొంచెం మనం తినడానికి కొంచెం టేస్టీగా ఉండడం కోసం పీసెస్ కూడా యాడ్ చేశాను. ఈ ఫ్రూట్ అనే కాదు, ఏ ఫ్రూట్ అయినా, మీరు ఏ ఫ్రూట్ అయినా అంటే మళ్ళీ అన్నింటిలో పాలు వేయకూడదు, పులుపు ఎక్కువగా ఉన్న వాటిలలో పాలు అస్సలు వేయకండి. ఈరోజు అయితే సపోటా అదైతే అయిపోయింది 11కి, ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఆకుకూర పప్పు కానీ పుల్కా కానీ చపాతీ కానీ లేదంటే మీకు నచ్చినవి ఏదైనా, నేనంటే మామూలుగా ర్యాండమ్గా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు పర్టికులర్గా చేయాలంటే మన ఛానల్లో సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఈవినింగ్ టైంలో కూడా చూడండి. ఎక్కువ మంది కావాలి అనే కామెంట్స్ వస్తే కనుక తప్పకుండా సెకండ్ వీడియో చేస్తాను, లేదంటే రెగ్యులర్గా చేసే వీడియోలోనే ఒక చిన్న చిన్న రెసిపీస్ అయితే యాడ్ చేస్తాను. తప్పకుండా అడుగుతున్నారు కదా, ఆకుకూర ఎక్కువగా ఉండేలాగా పప్పు తక్కువగా ఉండేలాగా చూసుకోండి. 1 కప్పు పప్పు ఉంటే 4 కప్పులు 5 కప్పులు ఆకుకూర ఉండే తీసుకోండి. ఇది తోటకూర, దీనికి కాంబినేషన్గా మీరు వేరే ఆకుకూర కూడా యూజ్ చేసుకోవచ్చు, మెంతి కూర అలాగే చుక్క కూర, బచ్చల కూర, కంగబాయల కూర, పాలకూర, ఇంకా ఏదైనా వేసుకోండి మీరు, గోంగూర ఇలాంటివి అన్ని ఆకుకూరలు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. కొంచెం పప్పు వేసి ఎక్కువ ఆకుకూరలు ఉండేలాగా చూసుకుంటే మనకి ఎక్కువ హెల్దీగా ఉంటుందన్నమాట. అందులోనూ పప్పులో అన్నంలో పప్పు వేసుకోకుండా పప్పులో అన్నం వేసుకొని తినేలాగా తినాలన్నమాట. అలా తింటేనే మనకి తొందరగా కడుపు నిండుతుంది, హెవీగా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఈరోజు అయితే ఆకుకూర పప్పు పెట్టేశాను. దోశ మామూలు ఆ బియ్యంతో కాకుండా నేను మిల్లెట్స్తో కూడా చూపిస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ చాలాసార్లు అప్లోడ్ చేశాను నేను, చపాతీ కానీ దోశ కానీ రాగులు సజ్జలు కొర్రలు వీటన్నిటితో కూడా అన్నం కూడా వండి చూపించాను, పులుసు కూరలు వాటిలోకి తినేలాగా. అలాగే దోశ బ్యాటర్ కూడా చూపించాను జొన్నలతోటి రాగులతోటి. మళ్ళీ కావాలనుకుంటే షార్ట్ వీడియో రూపంలో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి, వీడియో కనుక చేస్తే. నెక్స్ట్ రాగులు కానీ సజ్జలు జొన్నలతో వాటి దోశ బ్యాటర్ తయారు చేసి దోశ వేసుకోవడం అయితే చూపిస్తాను. అంటే డైలీ అన్ని వీడియోస్ కాకుండా ఒక్కొక్కటిగా చూసారు కదా, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆకుకూర ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. నేను తోటకూర ఒకటే వేశాను, మీరు ఎన్ని వేస్తే ఆకులు ఎక్కువ కనిపించాలి, ఎక్కువ క్వాంటిటీలో దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉడికించేసుకోవాలి. ప్లేట్ అయితే కొంచెం నేను క్యారెట్ ఫ్రై కూడా చేశాను, బాయిల్డ్ ఎగ్ కూడా చేశాను మధ్యాహ్నం లంచ్లోకి. ఒకవేళ ఎగ్ దోశ ఇష్టం లేని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా మీరు దోశ తినకుండా 2 ఎగ్స్ కానీ బాయిల్ చేసేసుకొని తిన్నారంటే ఇంకా హెవీగా ఉంటుంది. నాకైతే 2 గుడ్లు తింటే మాత్రం ఇంకా ఫుల్ అయిపోతుంది అనమాట. బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ తినలేము, రైస్లో కూడా చూడండి మీరు, రైస్ తిని ఎగ్ తినాలంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇలా పప్పు ఎక్కువగా వేసేసుకొని రైస్ తక్కువ పెట్టుకొని 1-2 కర్రీస్ ఆకుకూర ఫ్రై తాలింపు లేదంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఏదో ఒకటి పెట్టేసుకొని తినేసేయచ్చు. ఇంట్లో ఉన్నవే సపరేట్గా మనం ఏం కొనుక్కొచ్చుకుని తినలేము, మనకు అంత బడ్జెట్ పెట్టలేము. ఇంట్లో పిల్లల్ని చూసుకొని హస్బెండ్ని ఇంట్లో పనులకి వీటన్నిటి కూడా తయారు చేసుకోవడానికి కూడా మనకు అంత ఓపిక ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంత బడ్జెట్ కూడా పెట్టలేము కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇంకా మనకి స్వీట్ కార్న్ కానీ లేదంటే నార్మల్ మొక్కజొన్నలు కానీ ఇలాంటి గన్సుగడ్డలు కానీ లేదంటే పల్లీలు నువ్వులు ఉండలు అలాంటివి ఏదో ఒకటి మీకు తినాలనిపించింది, ఆయిల్ ఫుడ్ కాకుండా ఏదైనా. మెయిన్ సాల్ట్ కారం ఆయిల్ ఇవన్నీ తగ్గించేసేయాలి. డీప్ ఫ్రై కూడా చాలా చాలా అంటే చాలా తగ్గించాలి. అంటే మనం ఎంత తినాలనేది మరీ పూర్తిగా తగ్గించాల అవసరం లేదు, మన ఏజ్కి మన హైట్కి మన పర్సనాలిటీ ఎంత ఉన్నాం అనేది ఒకసారి చెక్ చేసుకొని
అంటే మనకి తెలిసిపోద్ది అన్నమాట, ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నామా, ఆయాసం వస్తుంది, పని చేయలేము, నీరసంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, ఏదైనా పని చేయాలంటే చాలా సింప్టమ్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అంటే వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అన్నమాట. కొంతమందికి ఏం తెలియదు, కొంతమందికి ఈజీగా తెలిసిపోయింది. కాళ్ళు నొప్పి రావడం, మడిమలు ఇలా పగలడం, వెయిట్ ఎక్కువైపోయి మోకాలు నొప్పి రావడం, కొంచెం దూరం నడవంగానే ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కువసేపు నిలబడలేము, కొన్ని కొన్ని సింప్టమ్స్ అయితే మనం తొందరగా క్యాచ్ చేయొచ్చు. అలా ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళైతే ఒకవేళ బాడీని బట్టి, బ్లౌజెస్ని బట్టి కూడా తెలుస్తుంది. డ్రెస్ కానీ మన బట్టలే మనకు చెప్తాయి, ఎవరు చెప్పనవసరం లేదు. మనకి గన్స్ గడ్డ అయితే ఉడికిపోయింది, ఇలా తీసేసుకొని ఇంకా ఎన్ని కావాలంటే అని తినేసేయచ్చు. నెక్స్ట్ డిన్నర్లో కానీ, ఇప్పుడు నేను చూపించేది ఈ పర్టికులర్గా ఇదే టైంలో తినాలని ఏం లేదు. మీరు బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు, లంచ్ అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డిన్నర్కైనా తీసుకోవచ్చు. నేను 2 eggs వేసేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. లైట్గా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలంతే. దీంట్లో మీకు కావాలనుకుంటే కారం కూడా అవాయిడ్ చేసి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అందులో మనం ఒకేసారి మొత్తం అన్నీ తీసేసి చేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి లైట్గా స్టార్టింగ్ నుండి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. ఒకేసారి తీసేసామంటే నాలుక చప్పబడిపోతుంది, అందుకనే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రావాలి. ఒకేసారి మొత్తం అన్ని తీసేయొద్దు. అలాగని అస్సలు సాల్ట్ వాడకుండా ఉంటే కొంచెం బాడీ కూడా మనకి సహకరించదన్నమాట, ఎనర్జీ ఉండదు. మరీ ఎక్కువ తింటే సాల్ట్ వల్ల కూడా ఎక్కువ పెయిన్స్ రావడం కానీ లావ్ అయిపోవడం కానీ ఉప్పు వల్ల కూడా ఉంటుంది. నేను ఆయిల్ యూజ్ చేయలేదు, బటర్ యూజ్ చేశాను. ఇది 60 grams ఉంటుంది, 60 rupees ఉంటుంది. మనకి దాదాపుగా 15 days వరకు వస్తుంది. ఒక్కళ్ళకైతే 15 days వరకు వస్తుంది, అంత పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఒకవేళ మనకి హోమ్ మేడ్ బటర్ చేసుకోవాలనుకుంటే పాల మీద పెరుగు మీద మీగడ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది యూజ్ చేసుకోవచ్చు రోజు కొంచెం. నా దగ్గర ఉండేది కాకపోతే నేను మొన్న నెయ్యి తయారు చేసినప్పుడు మొత్తం దాంట్లో పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే మెయిన్గా నిద్ర కూడా కంపల్సరీ, నిద్ర లావ్ అవ్వకూడదు అనుకుంటే నిద్ర మాత్రం మార్నింగ్ మనం లేచే టైం 5 అలా లేచారనుకోండి కనీసం 8 hours, 8.5 hours అయితే లేడీస్ కంపల్సరీ నిద్ర ఉండాలి. అంటే నైట్ తొందరగా పడుకోవాలి, తొందరగా పడుకుంటేనే తొందరగా లెగుస్తాము, మళ్ళీ తర్వాత పనులు చేసుకోవాలి కాబట్టి. మెయిన్ నిద్ర, ఇంకా ఎవరైనా చెప్పేది అదే, నిద్ర ఉండాలి. ఫుడ్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, కాకపోతే తినాలి. కడుపు నుండి తినొచ్చు కానీ ఏం తినాలి అనేది చాలామందికి తెలియదు. ఆకలి అయినప్పుడల్లా మనం రైసే తినేస్తాము. రైస్ అయితే అంటే మనం రైస్ తినకుండా ఉండలేం కాబట్టి మామూలుగా మన తెలుగు వాళ్ళము కంపల్సరీ రైస్ ఉండాల్సిందే ఏదో ఒక టైంలో. దానికంటే మధ్యాహ్నం కంటే మీరు నైట్ స్కిప్ చేసేయాలి రైస్ అయితే మ్యాక్సిమం. నేనైతే అలానే చేశాను 3 months. ఇంక ఇప్పుడైతే తింటున్నాను కానీ కొంచెం కొంచెంగా తింటాను అన్నమాట. ఇలాంటివి ఎక్కువ తింటాను, రైస్ కొంచెం తగ్గించేసాను. ఇందాక నేను ప్లేట్లో పెట్టుకున్నారు కదా, అది మొత్తం అయితే 1 cup వరకు ఉంటుంది రైస్. ఇంకంతే, ఇంకా పెరుగు కూడా వేసుకోను నైట్ టైము. మధ్యాహ్నం లంచ్లోకే పెరుగు అయితే యూజ్ చేసుకుంటా, లేదంటే మజ్జిగ చేసుకొని తాగేస్తాను. ఇవి చూడండి, నేనైతే 2 breads పెట్టేసి మీకు ఒకవేళ నేను మామూలుగా చూపిస్తున్నాను వీడియోలు. దీంట్లో మీకు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కానీ లేదంటే వీట్ బ్రెడ్ కానీ ఏదైనా చాలా వెరైటీస్ ఉన్నాయి డైట్ చేసే వాళ్ళకి బ్రెడ్లో కూడా, అవి కూడా తీసుకొచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ ఇవి 4 తిన్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా సరిపోయింది, హెవీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా మనకి 3-4 hours వరకు ఆకలే వేయదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సలాడ్ చేసుకుందాము. క్యాబేజీ, ఆనియను, టమాటో, ఇంకా క్యారెట్, బీట్రూట్, మీ దగ్గర ఇంకా చాలా క్యాప్సికమ్ అవన్నీ వేసుకోవాలనుకుంటే అవి కూడా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను, అవన్నీ పచ్చిగా తినలేవును అంత ఈజీగా మనకు స్టార్టింగ్ నుండి. ఇది చికెన్ వేస్తున్నాను అనమాట, చికెన్ సలాడు. మెత్తటిగా ఉన్న పీసెస్ తీసుకొని పల్చగా ఇలా మనం లేయర్స్ లాగా చిప్స్ కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకొని కొంచెం కారం వేసాను, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం స్మెల్ రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది కూడా 1/2 teaspoon బటర్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. పీసెస్ చూడండి ఎలా ఉన్నాయో, మనకి పల్చగా ఉంటాయి అన్నమాట. అలా అయితే ఎక్కువ టైం పట్టదు మనకి. ఇందాక మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసిన అదే ప్యాన్ పైన కొంచెం బటర్ వేసుకొని చికెన్ పీసెస్ కూడా 2 sides ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అంత పచ్చిగా తినలేం కాబట్టి నేనైతే క్యాబేజీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేశాను. బటర్ ఏమి ఇంకా ఎక్స్ట్రా కూడా ఏం వేయలేదు, ఇప్పుడు వేసిన బటరే సరిపోతుంది. ఇలా 1-3 minutes ఉంచిన తర్వాత ఉల్టా వేసేసుకోండి.
నాకు ఎలా తెలిసిందంటే మామూలుగా నేను వెయిట్ చెక్ చేసుకోకపోయినా నా డ్రెస్సెస్ కానీ లేదంటే నా బ్లౌజెస్ కానీ ఇంతకుముందు ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ చేసిన బ్లౌజెస్ మొత్తం అన్నీ ఎలా అంటే మొత్తం లూజ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకోవాలి, కొంచెం టైట్గా చేయించుకోవాలి. అలా తెలుసుది, ఒకళ్ళు చెప్పకపోయినా మనకి తెలుసుది అన్నమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా చేసుకున్న తర్వాత ఉల్టా వేసేసుకోండి. ఎక్కువసేపు మరీ కలర్ రావాలి, క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గానే ఉంటాయి ఇవి. ఇలా బాగా ప్రెష్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా 2 మినిట్స్ తర్వాత తీసేసుకోవడం. ఇది ఫ్రై అయ్యేలోపు మనం క్యాబేజీ, టొమాటో, ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా మీరు ఆనియన్స్ ఎక్కువగా తింటారనుకుంటే ఓన్లీ ఆనియన్స్లో కూడా వేసేసుకోవచ్చు సలాడ్స్. కీరా కానీ, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తురుముకొని లేదంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని అని చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పీసెస్ ఉంటే తినలేము. మామూలుగా ఫస్ట్లో అయితే అంత అలవాటు ఉండదు, తినగా కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. ఇది మాత్రం అంత మనకి తినకుండా ఉండేంత అట్లేం ఉండదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, క్యాబేజీ ఉంటే, చికెన్ ఉంటే. అంటే అన్నీ నాన్ వెజ్ చూపించాను కదా మ్యాక్సిమం, ఇంకా వెజిటేరియన్ కూడా ఒకవేళ మీకు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది ఒక బౌల్లో వేసేసుకొని మనకి మ్యాక్సిమం ఇప్పుడు చేసిన రెసిపీ అంతా కూడాను ఈ బౌల్ నిండా వచ్చేస్తుంది. ఇంకా దీని నిండా తినగానే వాళ్ళు తింటే మాత్రం ఫుల్ అయిపోయింది పొట్ట, ఇంకా తినలేమన్నమాట. అంత హెవీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అందులోనే మనం మగ్గిచ్చేసి ఈ క్యాబేజీని ఒక స్పూన్ కూడా అవ్వదు కర్రీ, మనం మామూలుగా షాలో ఫ్రై చేసినట్టు చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఎంత ఉందో క్వాంటిటీ అంతే ఉంటుంది. దీంట్లోనే కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటోలు, క్యాబేజీ వేసేసుకొని చికెన్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈలోపు అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ క్యాబేజీ కూడా ఫ్రై చేసుకోవాలి. అంత పచ్చిగా అయితే తినలేము, కాస్త టైం పడుతుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టం ఇలా చేసిన సలాడ్స్, నా కోసం అని చేసుకుంటాను, వాళ్ళకి నచ్చి వాళ్ళు తినేస్తూ ఉంటారు. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దు. ఇంకా నేను బటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదు దాంట్లో, చూడండి దాంతోనే ఫ్రై చేసేస్తున్నాను. ఈలోపు ఇది ఫ్రై అయ్యేలోపు చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయిపోయింది, సరిపోతుంది. ఇంకా మనకి వేరే ప్లేట్స్ అవసరం లేదు, వేరే గిన్నెలు కూడా అవసరం లేదు. ఎక్కువ మళ్ళీ అదొకటి ఇదొకటి చేసామనుకోండి మళ్ళీ తర్వాత పని ఎక్కువ అయిపోయింది. దాంట్లోనే అదే ప్యాన్లో కలపరాకపోయినా మిక్స్ చేసుకున్నామంటే ఒకదానితో 2 రెసిపీస్ అయిపోతాయి. ఇలా క్యాబేజీ అయితే కొంచెం కుక్ అయిపోయింది, ఆనియన్ కూడా అయింది. ఇంకా టమాటో ఎలాగో మనం పచ్చిది కూడా తినలేస్తాం కాబట్టి నో ప్రాబ్లం, అదే ఉడకాల్సిన అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం, సేమ్ అదే బౌల్లోకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుందాం. కాకపోతే లైట్గా ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని కట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని దానిపైన నిమ్మరసం వేసుకోవాలి. ఇది 2 సార్లు యాడ్ చేసినట్టున్నాను, సారీ అండి సాల్ట్ వేసేది. చిన్న చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా తినేయడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లారితే అంత బాగా అనిపించదు. వేడిగా ఉన్నప్పుడే మనకి మొత్తం తినేయగలుగుతాం అన్నమాట. మీకు ఎంతవరకు తినాలనుకుంటారు, ఇంకెక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. చికెన్ అంతే ఉంటుంది, ఇంకా మీరు వెజిటేబుల్స్ అయితే పెంచుకోవచ్చు. ఫుల్ అయిపోతుంది పొట్ట, కొంచెం అంత హెవీగా అన్నం తిన్నంత హెవీగా కూడా ఏముండదు, కాకపోతే కడుపు నిండుతుంది అంతే. నేనైతే టేస్ట్ చేశాను వేడివేడిగా ఉండగానే, చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వెజ్ తినే వాళ్ళకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నుంచి తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియోలు కావాలనుకుంటే. అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, మీకు కావాలనుకుంటే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మా దీవెన కూడా వచ్చింది, ఇంకా ఈవినింగ్ 6 అయిందంటే చాలు, ఏదో ఒకటి సలాడ్ చేసేసుకొని తినేస్తాం మేము. ఇంకా నైట్ తింటే తింటాను, లేకపోతే లేదు. ఇదైతే హెవీ అయిపోయింది, ఎప్పుడన్నా ఒకసారి బద్దకం వేసినప్పుడు మాత్రం ఇంకా తినమన్నమాట. సండే వచ్చిందంటే మనం మామూలుగా అసలు అన్నం తినమని కాదు, నేనైతే తింటాను. స్టార్టింగ్లో ఇలా చేశాను కానీ ఇప్పుడైతే తింటాను.